వెల్కమ్ టు ఐడ్రీమ్. మాజీ మిస్ వైజాగ్ అన్యాయం జరిగింది. తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది అమ్మాయి, పోలీసులకు అప్పచెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆమె వాపోతుంది. అసలు విశాఖపట్నం దస్పల హిల్స్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు దస్పల హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది. ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది. ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపించారు. చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు, తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఆరోపించారు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం. వెంకట సాయి తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇద్దరు నిన్న జరిగిన ఇష్యూలో చూస్తుంటే నేను మధ్యాహ్నం 1 గంటకి మీ వైఫ్, అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్య గారిని పరిగణిస్తాం, ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఇంకుంటూ తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలోగానే మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్లో కనిపిస్తుంది. ఈ సంఘటన ఏం జరిగినకు ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది? ఇంత ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే 2013 అనుకుంటా అండి, అది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 ఓకే నాకు ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చిందండి. లోకల్ గా వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అన్నాం. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఫోటోషూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటోషూట్ కని పిలిచారట. రైట్. ఆ ఫోటోషూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారట. నక్షత్ర గారు నక్షత్ర గారు పరిచయం చేయడం చేయడమే, ఈవిడ ఆల్రెడీ 2 సినిమాలు చేశారు, నువ్వు కొత్తవాడివి, సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ చెప్తూ పరిచయం చేశారు. పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీసారు, ఫోటోషూట్ అయ్యింది. విత్ ఇన్ 1 వీక్ లోపు 2 రోజులు షూటింగ్ అయింది. గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది, ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది. దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. రైట్. ఏమైందో తెలీదు, సినిమాకి మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు, ఆ సినిమా కొంచెం డిలే అయింది. షూటింగ్ మొదలు డిలే అయింది. ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారండి. ఓకే. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు ఆగింది, మీకు ఏమైనా తెలుసా హీరో గారు, ఇలా ఇలా అడగడం మొదలు పెట్టారు. ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా, ఒక ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళింటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం, సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్ కి వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి. ఓకే. పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్? ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ అండి. రైట్.
అప్పటికి నా వయసు ఇస్ జస్ట్ 19 ఇయర్స్ అండి. ఐఎమ్ జస్ట్ నైన్టీన్ ఓకే ఇయర్స్ షీఈస్ ఓకే 18 ఇయర్స్. రైట్. అంటే ఇద్దరి సో మధ్య సంవత్సరం తేడా ఉంది. సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్, ఒక 7 నెలలు 6 నెలలు ఉందండి, 6 మంత్స్. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి, సినిమాలోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రాయంగా మా ఇంట్లో నేను సినిమాలంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి. మా ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది. మీరే చెప్పారు. ఓకే. చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవటం, అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం ఇలా జరిగి ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదండి, నేను చెప్పలేదు. వాళ్ళే ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది. అడగటం జరిగింది, దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. వీడు ఇంకా చిన్నోడు, 19 ఇయర్స్ అండ్ హీఈస్ జాబ్లెస్, ఈ స్టిల్ స్టడీ. నేను ఇంకా అప్పుడు చదువుతున్నాను సార్, చదువుతా సినిమాలు చేసుకుంటాను, సినిమా ట్రై చేసుకుంటాను. ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి, నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలియదు, నా కూతురు పెళ్లి చూసేయాల నాకు, అందుకే చిన్నపిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం, ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే, వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికే వాళ్ళు వచ్చారు, ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ లో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి ఓకే. అయిన తర్వాత బాగానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్, ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. సార్ అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే, కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగుంది టైంలో అందరూ చుట్టుపక్కల బాగా. జనాలు అవును, మీకు పాప కూడా పుట్టింది అనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత, 2016 లో, సిక్స్టీన్ పాప లో పుట్టింది పుట్టింది కదా, అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్. అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు మేము వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మే ఇద్దరమే ఉండటం జరిగింది. నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్ తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఇంటికి ఒక 1/2 KM డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోదు, మా మదర్ ని నేను చూసుకుంటా ఉండాలి, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం, తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను, ఇదే చెప్తారు ఆవిడ. సో నా దగ్గర ఉన్న ట్రిప్ ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటుంది. ఐ కెన్ క్లియర్లీ అంటే షో యూ. తల్లి, అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వేషన్ చేయడం, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్సులు స్టార్ట్ అవుతాయి సార్. అంటే న్యాచురల్ డిఫరెంట్. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో
వాళ్ళ పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్కి నచ్చచ్చు, మా అత్తగారికి నచ్చాలని రూల్ లేదు. అవును. నేను గంట లేటుగా లేచాను అనుకోండి, అయ్యో నా మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది. అవును. ఏంటి పడుకుంటాడు లెగడు ఎక్కడికి వెళ్ళడు ఒక జాబ్ చేయడు అనే వెర్షన్ ఆవిడలో ఉంటుంది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఏంటంటే ఈ విధంగా ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటేది, దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే బేసిక్లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడిని. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీలకు ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి కాదు. కామన్. అంటే ఏదో వంట బాగాలేదనో లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో లేటుగా వచ్చామనో సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణం, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఇక్కడ నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల, మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి ఓకే. పాపను చూపించ అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే. ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగినా ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును. అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకో పెట్టే స్థాయికి వెళ్ళింది. ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 ఇయర్ లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను, 16 లో రాశాను రాలేదు, 17 లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్ యార్డ్ లో నాకు ఒక ఛార్జ్ మ్యాన్ అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 అయితే ఓన్లీ ఓకే. నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి, రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9, 9:30 ఇంటికి వచ్చి మోన్ చేసి పడుకుని పోవడమే తప్ప సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికింది కాదు. ఓకే. ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపను చూసుకోలేకపోతున్నాను అన్న కారణాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను, అవునులే ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా ఫోన్లే అల్లి అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 గొడవలే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే కుటుంబ రెండు కుటుంబాల మధ్య కూర్చొని పరిష్కారం కాకపోయేసరికి పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్ను నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంత బాగుండేది, ఈ ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో. ఈ ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుసుకుంది. నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి, తన తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసాను. ఆల్రెడీ అయితే 20 చెప్పండి. కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి,
తన బర్త్డే కి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను. చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి, మార్చి 22 తారీఖు నుంచి 23 తారీఖు నుంచి లాక్డౌన్ పెడితే అవి ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని, రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద ఓకే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయట అంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్ కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్ కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి, ఇలా తిన అని ఇలా ఇసిరారు. వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేను ఏమైనా బెగ్గరని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదు. సిక్స్ ఓకే మంత్స్ అది అది చిన్న మాటకి వాళ్ళు 2 వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గాని ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కార్లో, తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నాను. అక్కడికి హర్ట్ అయ్యాం, అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మా నువ్వు తేజ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండద్దు, మా ఇంటి దగ్గరలో ఉండద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్ 3 డేస్ కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదండి. మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. ఏ దిశా పోలీస్ స్టేషన్లోనా? దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు, అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నన్ను పిలిచారు, వాళ్ళు నన్ను పిలిచి తేజ గారు ఇలా మీరు కొట్టారంట ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి. దిశ సిఐ గారి ముందు, అప్పుడు సిఐ గారి పేరు నిర్మల గారు ఏదో, ఆవిడ ముందే వాళ్ళ మదర్ సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. అయితే అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 మంత్స్ టైం ఇస్తున్నాము, మీరు మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టాం అని చెప్పి పంపించేశారండి. ఓకే మళ్ళీ 6 మంత్స్ తర్వాత వెళ్ళి నన్ను తెలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు జాబ్ ఉందని నీకు పెళ్లిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 మే 22న జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లని ఇవ్వడం ఏంటంటే అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన దేశాలు, మీ మీద ఛార్జ్ ఓకే షీట్ వేశారు, మీకు అవునండి కౌన్సిలింగ్ చేశారు, మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేస్తున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే నేను అంటే మీరు వినకపోయి వినడం అంటే మీరు కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు, కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరు మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి, సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టానని కానీ ఏమీ తేలేదు, కంప్లైంట్ లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. సినిమాలు మానేస్తే సినిమా ఆ రోజు సిఐ గారి ముందు జరిగింది ఏంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు, నేను సినిమాలు మాన్ను అని చెప్పాను, అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారు.
రైట్ అండి. అందులో మీకు 498 506 పెట్టారు అంటే, మీరు అప్పటికే వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ వచ్చింది. అందులో అవునండి మీకు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి రైట్? మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీరు ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి? మా వాళ్ళ అమ్మాయికి ఏమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్. అవునండి రైట్? మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్. అవునండి కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి మీ పాప సఫర్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి లేకపోవచ్చు, ఆమెకి లేకపోవచ్చు, కానీ మీకు ఉండాలి ఒక తండ్రిగా ఉండాలి కదా. సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015లో నేను మొదటి సినిమా చేస్తే రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీ కట్టుబడి ఒక్క ఆడిషన్ కి కానీ హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నించటం కానీ దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను, రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు, అవకాశం రావడం చాలా కష్టం, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం ఇది, నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని ప్రాధేయపడ్డా. కరెక్ట్ అండి, మీ వెర్షన్ బాగానే ఉందండి. నేను అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు, కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూల్కి వెళితే మీ డాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏ రోజు సమాధానం చెప్తుంది? సార్ ఒకటి సార్ ఆ రోజు ఉన్న పర్టికులర్ గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఇది ఏదో కక్ష సాధింపు చర్యే గాని విడిపోయేంత ఇది కాదు అని అనుకోవడం జరిగింది. నా నా మీరు మైండ్ లో ఇది ఏదో ఓకే కక్ష సాధిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత వాళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, ఇట్ విల్ టేక్ జస్ట్ 6 మంత్స్ టైం అంతే, 6 మంత్స్ మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బాగుంటది అనుకుంటే దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్ రోజు ఉంటే అనుకోవడం కన్నా స్టేషన్ కి వెళ్ళారు ఎలాగో, నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలా, ఫస్ట్ టైం నన్ను నా పేరెంట్స్ ని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా దేనికి, లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప. ఇప్పుడు పోనా ఆవిడకు అనుమానం ఉంది, ఒక కోర్టుకో పోలీస్ స్టేషన్ కో ఎంతే కాదు మంచోడు అని క్లీన్ గా వైట్ పేపర్ లో బయటకు వచ్చాడు అనుకో, ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకుని వచ్చేస్తుంది కదా. నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి, నాకు ఎప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు, ఎన్ని కౌన్సిలింగ్ లకు పిలిచినా వెళ్ళాను కలుద్దామని. కానీ ఏ కౌన్సిలింగ్ కి వెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దానికి కౌన్సిలింగ్ కి వెళ్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే నేను కలుస్తానండి అని చెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి, వీళ్ళు చిన్న పిల్లతో తిట్టిచ్చారు, మా నాన్న చచ్చిపోయాడు నువ్వు ఎవడివి అని అనిపించారు వాళ్ళ ముందే, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ముందే అంటే పాపకు అనిపించి. తెలియదు అండి, చిన్న పాపకు సరే తెలియదు, వీళ్ళు అనిపించుంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్, చిన్న పాప అన్నది నన్ను, నాకు ఏడ్చాను సార్ ఆ రోజు వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్, మీరు ఏం చేసినా అదే చేయండి అంటే అమ్మ అతనికి నువ్వు కావాలంట, మరి నీ డిమాండ్ ఏంటి అంటే సినిమాలు మాది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు, అమ్మ సినిమా వదిలేయమ్మా అతను చిన్నప్పటి నుంచి కళ, 8 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూ ఒక పూటే తింటూ అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా, అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, సినిమాలో అందంగా ఉన్నాడు అన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమనండి నా లైఫ్ నేను చూసుకుంటాను అని. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకు వెళ్తాను నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి లెగ్స్ వచ్చేయడం జరిగింది. రైట్ అండి. ఛార్జ్ షీట్ తర్వాత వేశారు సార్, దాదాపు 3 సంవత్సరాలు అయింది ఈ కేసు అంతా జరిగి. అవునండి ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు పాప గుర్తుకొచ్చిందా, పాపను కలవాలనుకున్నారా? సార్, ఈ మధ్యలో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అటెంప్ట్స్ పాపను కలవడానికి లేదా మాట్లాడడానికి బర్త్డేస్ కి పాపను ఫోన్ చేసినా నా ఫోన్ కి రెస్పాండ్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్స్ బ్లాక్ లో పెడతారు, వేరే ఎవరి ఫోన్స్ నుంచి అయినా చేస్తే మా ఫాదర్ ఫోన్ నుంచి చేస్తే మా ఫాదర్ తో మాట్లాడతారు, అబ్బాయితో మాట్లాడతారా అని అడిగితే ఫోన్ పెట్టేస్తారు. పాపకు ఒక విషెస్ చెప్తాడంటమ్మా అని అంటే అక్కర్లేదు, ఇది ఆడి కూతురు కాదు నా కూతురు అనేసి రెక్లెస్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేయడం ఇది చాలా సార్లు జరిగిందండి. అయితే నేను 2-3 సార్లు పాప స్కూల్ ఎక్కడో కనుక్కొని, అంటే నేను ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ చేశానండి 2020లో, ప్రీ ప్రీ కేజీలో వేశాను, అది లాక్డౌన్ వల్ల పుణ్యం అని స్కూల్స్ ఏమీ లేకుండా అయిపోయాయి. తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసేసరికి మేము విడిపోవటం వల్ల ఏ స్కూల్లో జాయిన్ చేశారో నాకు తెలియలేదండి చాలా నాకు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కుంటే శ్రీప్రకాష్ అనే స్కూల్లో సీతమ్మదారులో జాయిన్ చేశారని తెలిసి
నేను ఇప్పటికే దాదాపుగా 3-4 టైమ్స్ పాపను వెళ్ళి స్కూల్లో కలవడం జరిగింది. అక్కడికి ఈమె కూడా వచ్చి నన్ను నేను నన్ను చూసి మా ముగ్గురం కలిపి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేశాం. ఒక్క 3 నెలల క్రితమే ఆ పాపను నేను సిఎంఆర్ సెంట్రల్ కి తీసుకెళ్లి బోల్డు బొమ్మలు కొనడం ఇవన్నీ జరిగాయండి. పాపకి అటెండ్ చేయట్లేదు అంటే ఎలిగేషన్ వెయ్యాలి అని అంటే ఏదైనా ఇట్స్ వెరీ చీప్. ఎంత చీప్ అంటే నా సినిమాకి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని ఏదో ఎలిగేషన్ చూశాను నేను టీవీలో. అవును. అది ఎందుకంటే ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ ఈజ్ అ వెరీ బిగ్ బిల్డర్, ఆయన మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడండి. నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకుని పని చేశాను, ఐ రిసీవ్డ్ సమ్ మనీ, నాకు ఫ్లైట్ టికెట్స్ వేశారు, నాకు అకామిడేషన్ ఇచ్చారు, నేను ఎందుకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి? అది వీలెందుకు ఇవ్వాలి? అది మీరు నేను 4 సంవత్సరాల క్రితం విడిపోతే 2021లో చేసిన సినిమాకి మీరెందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు విడిపోయిన వాడికి? మీ మీద ఎలిగేషన్ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. సినిమాలో డబ్బులు పెట్టడమే కాకుండా సాయికి, నా హస్బెండ్కి రోజుకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నిద్రపోడు, ఇప్పుడు ఈరోజు దొరికిన అమ్మాయి కూడా ఎవరినో తీసుకొచ్చాడు, నన్ను నాకు విడాకి లేకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే నాకు ఇంకొక పెళ్లి ఏమి అవ్వలేదండి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను దొరికిన అమ్మాయి అంట, అది నా ఆఫీస్ సార్, నా ఇల్లు దానికి దగ్గరలోనే ఉంది, కావాలొస్తే నా ఇల్లు సార్ చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన దిశ ఏసీపీ వివేకానంద గారు ప్రస్తుతం అంతా లైన్లో ఉన్నారు, అని అడిగి మీ కేసు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నక్షత్ర వెర్సెస్ సాయి తేజ, అవునండి, ఆ కేసు వివరాలు ఏంటి సార్? అసలు ఈ త్రిపురాన నాగసాయి నక్షత్ర అని ఆమె ఈ 24/9/21 ముందుగా గొడవపడినట్టుగా 24/9/21 కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ డిస్టర్బ్ పోలీస్ స్టేషన్ లో. అప్పటి ఏసీపీ మేడం గారి దగ్గర ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద ఒక కేసు కూడా నమోదు చేశారండి, క్రైమ్ నెంబర్ 543/21, ఓకే, ఈ 498 506 రెడ్ విత్ 3.4 ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓకే, దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేశారండి, అది కోర్టులో పెండింగ్ ఉందండి, ఈజ్ అండర్ ట్రయల్ లా ఉంది కోర్టులో. ఓకే సార్, ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా అమ్మాయి ఈరోజు మరొకసారి మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అనేది మనం ఏ విధంగా పరిగణన తీసుకోవాలండి? అది ఇప్పుడు అది యాక్చువల్ గా మా లిమిట్స్ లో కాదు అది జరిగింది, ఓకే, బట్ దాని మీద కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టున్నారండి. మరి ఆమె ఏ బాధతో ఇచ్చారో, ఆమె కూడా మరి స్త్రీగా ఆమె ఏదో బాధపడి ఉంటారు, దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. సో ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారంటే ఈ స్టేజ్ లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆమె ఏమంటున్నారంటే ఛార్జ్ షీట్ వేశారు కానీ నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మరొకసారి వచ్చానంటే ఆవిడ అంటున్నారు. ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చింది, ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చు. దాని ప్రకారం ఆమె ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టున్నారు కదా, దాని మీద చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది కన్సర్న్ అయ్యి తప్పకుండా. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ 498A 506 మీద కేసు రిజిస్టర్ అయింది, మరొకసారి అదే రీజన్స్ పెడుతూ మరో కంప్లైంట్ ఇవ్వచ్చా ఎక్కడైనా? ఆమె ఆమె కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఆమె బాధ మీద ఇవ్వచ్చు, ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అనేటి ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సేమ్ ఎలిగేషన్స్ పెడుతూ ఇవ్వచ్చా అని? ఇవ్వచ్చా అంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఎక్కడైనా ఆమె ఇచ్చుకోవచ్చండి, ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే తెలియపరచొచ్చు, బట్ చట్ట ప్రకారము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు మేము విచారణ చేసి తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా అది చేస్తారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, మా అంటే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు కోర్టులో ఉందండి, ట్రయల్ లో ఉంది. ట్రయల్కి వచ్చిందా సార్ అది? అది ఈ నెల నెక్స్ట్ August 22 వాయిదా ఉందండి, మరి ఆ రోజు మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది సార్, సాయి చెప్తున్నారు సార్, కూడా ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా ఇది ట్రయల్కి వచ్చింది ఆగస్ట్ లో, దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు, తప్పు ఎవరిది అనేది. ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి 6-7 వాయిదాలు అయినాయండి, 6-7 వాయిదాస్ అయినాయి. అంటే మరొక వాయిదా ఆగస్ట్ లో ఉన్నట్లుంది, నెక్స్ట్ మంత్ ఉంది సార్, నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే, నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి? మీకు రోజుకు అమ్మాయి కావాలంటున్నారట, సినిమాల నేను పేరు అంటున్నా మీద, ఆ సినిమాల పేరు, ఎలిగేషన్ ఎలిగేషన్ సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని, ఇప్పుడున్న దొరికిన అమ్మాయినితో మీరు దొరికారని కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటూ నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు.
విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను హీరో. అంటే నేను ఒక సాధారణమైన నటుడు. నటుడు అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్. నన్నే రైట్ ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత స్కోప్ నా జీవితానికి లేదు. నాకే ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి రావడానికి. అంటే ఎందుకంటే అడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్ ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది? నేను ప్రొడ్యూసర్ని కాకపోతే హీరో ఆడిషన్ అవును ఎక్కడ చేయరు. చేయరు. వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా అందంగా క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్ అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది అవును ఫస్ట్. సెకండ్ది రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు. రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత 5 ఇయర్స్ అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం. సరే అవును ఓకే, విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దేశాల్లో చెప్పాను, వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్, ఒక్క ఆడపిల్లైనా ఈ ఇంటి దరిదాపులోకి కానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుడిని సంతకం పెట్టి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అని చెప్పాను. రైట్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే, నిన్న జరిగింది ఆ ఇల్లు కాదు సార్, అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి, అది నన్ను ఓకే నమ్మి డబ్బులు పెట్టి కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఒక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు, ఇంకా ఏం సినిమా తీయలేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్ అది, సిట్టింగ్ అవన్నీలో ఉన్నాం. ఓకే అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క ఆమె వచ్చిందా ఇంకా వాళ్ళ బై రోడ్ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి, ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయం అండి, పరిచయం లేదు అన్నట్ల ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది, రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు, నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి, బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్, ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్ జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళి ఒక 10:30 11 ప్రాంతంలో నేను ఇంటికి వచ్చాను. అది ఐ మీన్ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. నేను ఆఫీస్ కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేయడానికి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చినాడు, ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి, బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు, పరిచయం ఉన్న అమ్మాయి. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, తక్కువ 5 మినిట్స్ లో ఫుల్ గా మీడియా ఎవరెవరో ఎవరెవరో వచ్చేసి డోర్లు పగలు కొట్టేసి లోపలికి వచ్చేసి కెమెరాస్ గిమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి, అది నా రూమ్ కదా, నా ఆఫీస్ రూమ్. నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటు ఏంటంటే జిమ్ నుంచి ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు, నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను. మళ్ళా నైట్ 7 o'clock ఇంకొకసారి జిమ్ కి వెళ్తాను. మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఓకే ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఎవరో నా నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు, కానీ నేను అప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో అక్కడ నేల మీద పరిపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి, అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీ హర్ ఎనీ వన్, అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ ని చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఓకే దానికి వీలు అది వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి, ఐ క్యాన్ అన్నానా ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే. దాన్ని పట్టుకొని కావాలని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు.
సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లను కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో వీడియోస్ లో మీడియాలో చూపిస్తూ ఒక ఆడపిల్లకి నిజంగా పేర్కోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కు కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశాడు. సార్ అది కరే నిన్న జరిగిన కాదండి, మీ ఇంట్లో అమ్మాయి ఉందని, వాళ్ళు అది ఆఫీస్ మీ ఆఫీస్కి వస్తారని ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు మీ వైఫ్కి ఎలా తెలిసింది? అదే నాకు తెలియదు. దట్ ఈస్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. మరి నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు స్పై చేసి నా కార్ ఫాలో అయ్యి వచ్చారు, లేకపోతే నాకే తెలియకుండా నా ఆఫీస్ లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కి పెట్టుకున్నారో ఏంటో తెలియదు. ఆ కరెక్ట్ గా 5 5 నిమిషాల స్పాన్ లో వచ్చినప్పుడే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు బాధలో వచ్చిన ఆమె అంతమంది మీడియా సపోర్ట్ తీసుకుని వచ్చింది నాకు భయపడి అనుకుందాం, పెళ్లి ఆల్బమ్ లు కూడా పట్టుకుని వస్తారండి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. పెళ్లి ఆల్బమ్స్ కూడా వెంటనే ఉన్నాయి సార్, పక్కనే పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి బ్యాగులతో. అవును అవును, వాళ్ళ మదర్ చూపిస్తున్నారు. అండ్ దే గాట్ డిసైడెడ్ అండి. అండ్ మీరు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక చూస్తే గత 4 సంవత్సరాల్లో అమ్మాయి రోజుకో 10 డాన్స్ వీడియోలు అవి వేసి పెడుతూ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో. పిచ్చి ఆవిడకి ఒక్కరు ఒక్క వీడియోలో గాని ఒక్క ఫోటోలో గాని ఈ 4 ఏళ్లలో ఆవిడ ఏ రోజు మంగళసూత్రాలు గాని నల్లపూసలు గాని వేసుకోలేదు. ఎన్నో సార్లు చాలా మంది మా చుట్టాలే అడిగినా కూడా నాకు ఒడు లేడు ఏం లేడు నేను వేసుకోను అనేది. నిన్న మాత్రం మంగళసూత్రాలు వేసుకుని వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్లే రాకపోయినా ఏడుస్తూ మంగళసూత్రాలు 10 సార్లు కెమెరాని చూపించడం, ఇదంతా యాక్షన్. పిక్చరైజేషన్ అవుతోంది క్లియర్ గా, దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో నాకు అర్థమైంది. నేను మాట్లాడలేదు గట్టిగా అని అంటే నేను అలా రోడ్డెక్కి అరుచుకుని మాట్లాడుకునే స్వభావం కాదండి. వాళ్ళ పరువు తీసినా నాదే పోద్ది, నా పరువు తీసుకున్నా నాదే పోద్ది అనేది నా ఫీలింగ్. నేను తిడితే నా వైఫ్నే తిట్టాల, నా వైఫ్ను తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే అవుతుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరు మధ్యన గొడవలు, చిన్న పాప సఫర్ అవుతుంది అక్కడ ఉంది భయపడుతుందని ఆలోచించారా మీరు గాని ఆమె గాని? అసలు సార్ ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సడన్ గా ఎప్పుడూ లేకుండా నా ఆఫీస్ కి, అది ఆ ఆఫీస్ కి నేనే హెడ్ అనుకున్నప్పుడు నా గదిలోకి రావాలన్నా కూడా జనాలు నన్ను పర్మిషన్ అడిగే వస్తారు, నేను బెల్ కొడితేనే వస్తారు. అలాంటిది సడన్ గా తలుపు ఇలా తన్నుకొని 10 మంది వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ షాక్డ్ ఏం జరుగుతుంది. మాకు అక్కడ చాలా సీక్రెట్ థింగ్స్ ఉంటాయి టేబుల్ మీద. మీడియా వచ్చాక మేము ఫస్ట్ భయపడేది ఏంటంటే నా సినిమా కథ మొత్తం టేబుల్ మీద ఉంది, ఒక ఫోటో తీసినా నేను చాలా నష్టపోతాను ఎందుకంటే కథ ఇంకా రిజిస్టర్ చేయలేదు. రాత్రి తెల్లవారులు రాసి అక్కడ పెట్టి కథ మొత్తం అందరూ అక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంది. అవును సినిమా సినిమా టైటిల్ డిజైన్ చేసిన లోగో ఆ పక్కనే ఉంది, టైటిల్ రిజిస్టర్ చేయలేదు ఇంకా. ఎన్నో వేలు పచ్చి పెట్టి విఎఫ్ఎక్స్ చేయించి ఒక టైటిల్ లోగో డిజైన్ చేయించి అక్కడే పెట్టే వాల్. అవన్నీ ఎక్కడ లీక్ అయిపోతాయి, ఆ టెన్షన్ కూడా. వాల్యుబుల్స్ ఉన్నాయండి, నా గోల్డ్ అది ఉంది. నేను అప్పుడే జస్ట్ వాష్రూమ్ లోకి వెళ్ళడానికి నా గోల్డ్ అది తీసి టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళా. యాక్చువల్లీ ఇష్యూ జరిగినప్పుడు నేను వాష్రూమ్ నుంచి వచ్చా, ఆవిడ అక్కడ పడుకున్నారు. ఓకే. సో ఈ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరగంట గంట వరకు అక్కడ పాప ఉన్నదన్న ఇది ఫస్ట్ థింగ్ అండి. అంటే అరగంట తర్వాత వరకు నేను పాప ఉంది, మీకు ఒక అరగంట వరకు పాప అక్కడ ఉందని మీకు తెలియదు? పావు గంట అరగంట వరకు అంటే నాకు తెలియదు ఇన్ ద సెన్స్ నా మైండ్ రిజిస్టర్ చేసుకోవట్లేదండి, నేను వేరే హర్రీ అందులో ఉన్నాను. ఏంటి జరుగుతోంది ఇక్కడ ఇంతమంది వచ్చేయడం ఏంటి, వాళ్ళతో మాట్లాడే ఇదిలో ఉన్నాను మీడియాతో. మీరు వితౌట్, నేను రూమ్ లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునే స్టేజ్ లో లేను. ఇలా చేయొద్దని అంటే నా ప్రైవేట్ స్పేస్ లోకి మీరు రాకూడదని. సో అందులో ఉన్నాను. తర్వాత నేను పాపను చూశాను, పాపను చూసినా పాపని ఇలా నేను ఇక్కడ నుంచి చూస్తున్నానంటే పాపని ఇలా వెనక్కి తీసేసుకోవడం వాళ్ళ మదరు, లేకపోతే పాప చేత తిట్టిపెచ్చడం, ఏ పో అని ఇలా సైగలు చేయించడం, పాప చేత తిట్టిపెచ్చడం. నేను ఇంకా మీడియా ముందు నా పరువు నేను పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళి ఆ బాల్కనీలో అలా నించుని ఉన్నానండి. జరిగేది జరుగుతుంది. ఇంత సంఘటన ఇంత రప్చర్ అయిన తర్వాత మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మీ ఆఫీసులను రావడం అనేది ఒక పెద్ద నేరం. సార్ యాక్చువల్లీ నేను కంప్లైంట్ తర్వాత రెండోది, అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయి ఇన్నోసెంట్ అని మీరు చెప్తున్నారు, ఆమెని కొట్టడం, ఆమెని తిట్టడం, ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేయడం కూడా మరో నేరం. అది అవునండి కనీసం అమ్మాయి చేతనే కంప్లైంట్ ఇప్పించాలి కదా మీరు. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చేతి ఇప్పించడానికి నా మాట వినే పరిస్థితిలో వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళు ఒరిజినల్ డిసిషన్ వాళ్ళు తీసుకోండి. షీఈస్ నాట్ మై ఫ్యామిలీ మెంబర్, షీఈస్ నాట్ నాట్ దట్ క్లోజ్ టు మీ. ఓకే ఏదో
సినిమా అనేది అందరికి ప్యాషన్ ఉంటది, అవసరం, ఒక అవసరం ఏమంటారు దాని అవకాశం కోసమే వచ్చారు తప్ప నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనుకుంటే నిన్న నేను ఇష్యూ జరిగిన తర్వాత చాలా డిప్రెషన్ గా సిక్ అయిపోయాను. ఎందుకంటే వెన్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ తేజ గారు మిమ్మల్ని మేము యూట్యూబ్ లో మీ ట్రైలర్లు ఇవి చూడడానికి ఆశపడతాం అవి చూస్తాం అనుకుంటాం కానీ ఏంటి సార్ మిమ్మల్ని కొట్టినట్టుగా మిమ్మల్ని ఇంత హింస పెట్టినట్టుగా చూపిస్తున్నారు మిమ్మల్ని బాగా అన్పాపులర్ చేస్తున్నారని క్లోజ్ సర్కిల్స్ నుంచి ఫోన్లు వచ్చేసరికి నేను చాలా సేపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఐ కానీ వాజ్ నాట్ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మీరు అంటున్నారు, పోలీసులకు అప్పచెప్పిన తర్వాత కూడా పోలీసులు వదిలిపెట్టారు, తేజ పారిపోయాడు అంటూ కొంతమంది అంటున్నారు, మీరే ఉంటారు ఎవరు పోలీసులకు అప్పు చెప్పారండి అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు కదా. సార్? పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది వాళ్ళ నుంచి మాకు థ్రెట్ లేకుండా మమ్మల్ని సెక్యూర్ చేయడానికి, మమ్మల్ని ఓకే స్టేషన్ కి తీసుకెళ్ళడానికి కాదు. ఫస్ట్ థింగ్, స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్తారండి? వీళ్ళు ముందు స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుని రావాలి ఇక్కడికి. మీరు ఇప్పుడు పోనీ నేను పోలీసులకు ఫోన్ చేశాను, మీరు 100కి చేశారు, మీరు 100లో ఏం చెప్పారు? నాకు థ్రెట్ ఉంది సేవ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడ ఏం తప్పు జరిగిందని అరెస్ట్ చేస్తారు? నా ఆఫీస్ లో ఉన్నాను, సరే ఒక అమ్మాయి ఉంది, అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను మమ్మల్ని ఈ జనాల్లోంచి బయటకు తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానని వాళ్ళు చెప్పలేదు, స్టేషన్ కి వెళ్తున్నామని మేము చెప్పలేదే. ఇప్పుడు డ్యామేజ్ జరిగింది అంటే అమ్మాయికి నష్టం జరిగింది అంటే ఒక చిన్న ఈగో ఫీలింగ్ వల్ల ఇద్దరి మధ్యన ఇదంతా రప్చర్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మీకు సినిమాలు అంటే పిచ్చి, ఆమెకి మీ సినిమాకి వెళ్ళకూడదని ఆమెకి, మీరు అంటున్నట్లుగా మా అత్తవారి దగ్గరకు రాబట్టే మా కుటుంబం అంతా చిన్నబడిన అయింది, లేదంటే నా అబ్బాయి చాలా మంచిదని మీరు అంటున్నారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే సినిమా వ్యామోహం, సినిమా ఇష్యూలోనే ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది. ఇంత రప్చర్ అయిన తర్వాత ఇష్యూ పెద్దది అయిపోయింది కాబట్టి మీరు ఫర్దర్గా లీగల్గా ముందుకు వెళ్తారా, లేదు పాప ముఖం చూసి నా కూతురు తండ్రి లేని కూతురుగా చెప్పించుకోవడం ఇష్టం లేక తిరిగి ఆమె మీ వైఫ్ని క్షమించి ఇద్దరు కలిసి ఉంటారు? సార్ ఫస్ట్ ఒకటండి, లాస్ట్ 4.5 ఇయర్స్ లో నా మీద కంప్లైంట్లు పెట్టడం, మనుషుల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడం, నా ఇంటి తాళాలు బ్రేక్ చేయడం, నన్ను చాలా సార్లు థ్రెటన్ చేయడం, బూతులు మాట్లాడుతా వాయిస్ రికార్డింగ్స్ పెట్టడం, వాళ్ళ మదరే డైరెక్ట్ గా నాకు ఎన్నో 100ల వాయిస్ రికార్డింగ్స్ పెట్టారు తిడుతూ, నువ్వు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతావు, కాళ్ళు విరిగిపోతాయి, ఇలా పెట్టడం. నేను మీరు 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 అత్తగారి మాటలు మర్చిపోండి, మీ వైఫ్ మీ డాటర్ వీళ్ళిద్దరు. నా దర్శనం చెప్తున్నాను సార్, ఇన్ని జరిగినా కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఎగెనిస్ట్ గా నేను ఒక్క కంప్లైంట్ గాని, ఒక మాట తిట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం గాని, ఒక యాక్షన్ తీసుకోవటం గాని ఏమీ చేయలేదు. రీజన్, నేను కూడా అటాక్ చేస్తే అది యుద్ధం అయిపోతుంది, అది ఎప్పుడైతే వార్ అవుతుందో జీవితంలో కలహం, వాళ్ళే యుద్ధం చేసి చేసి అలసిపోయి మళ్ళా వచ్చేస్తారు. నా కూతురికి నేను కావాలి, ఆడపిల్ల, మగపిల్లోడైతే ఓకే, ఆడపిల్లకి ఫాదర్ ఉండాలి, మ్యారేజ్ చేయాలి, కాళ్ళు కడగాలి, చాలా ఉంటాయి. నాకు కూడా కోరికలు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తన పేరు కూడా వెంకట సాయి మోక్షిత, నా పేరే తనకు పెట్టాను, వెంకట సాయి మోక్షిత తన నా పేరే పెట్టాను. ఓకే జాగ్రత్తగా జాతకం చూసి సింహరాశి పుబ్బా నక్షత్రంలో సిజేరియన్ చేసి మరీ పుట్టించానని, ఆ పుబ్బా నక్షత్రంలో పుట్టే వాళ్ళందరికీ లైఫ్ బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తే, ఆమె డెలివరీ డేట్ కన్నా ముందు పుట్టించానని సిజేరియన్ చేయమని అడిగాను డాక్టర్స్. ఓకే ఆమె పుట్టినప్పుడు ఉండే స్టెమ్ సెల్ ని కూడా అప్పట్లో, ఇప్పుడంటే ఫేమస్ అయిపోయింది, 2016 లో నోబడి నోస్, ఓన్లీ ఐశ్వర్య రాయ్ చేయించింది, ఓన్లీ యాక్ట్రెస్ ఐశ్వర్య రాయ్ గారు వాళ్ళ పాప చేయిస్తే నేను అవును 2 లాక్స్ రూపీస్ స్పెండ్ చేసి ఆ స్టెమ్ సెల్ ప్రొటెక్ట్ చేయించాను. ఓకే లైఫ్ టైమ్ లో తనకి గాని తన మదర్ కి గాని ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్ రాకూడదని ఆ స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేయించాను, ఆ ట్రీట్మెంట్ కి ఉపయోగపడాలని. అంత ఓకే ముందు చూపుతో పాప మీద ప్రేమతో చేసినవే, కానీ ప్రతి దానికి మనిషికి అంటూ ఒక సహనం ఉంటుంది సార్. నిన్న జరిగింది ఇది, నేను సహనం కోల్పోయే సంఘటన, ఎందుకంటే నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న చాలా మీడియా ఛానల్స్, నా సైలెన్స్ ని చాతకానితనంగా తీసుకున్న నా వైఫ్ అయితే ఎవరు, వాళ్ళ మదర్ అయితే ఎవరు, ఈ 4 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు రాయిలు ఇచ్చి కొడుతున్నా దెబ్బలు తింటున్నాడు కానీ తిరిగి కొట్టట్లా అనే ఉద్దేశంలో నిన్న ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారండి. ఎందుకంటే నా మీద మా నాన్నగారు ఎప్పుడు చేయి చేసుకోలేదు, పుట్టినప్పటి నుంచి నా మీద చేయి చేసుకోవటం కావాలనే మీడియాలో రికార్డ్ చేయించి దాన్ని కొన్ని 100ల సార్లు దాన్నే టెలికాస్ట్ చేయించడం, నన్ను అవమానపడేలా చేయటం, నేను డిప్రెషన్ లోకి వెళ్ళేలా చేయటం, ఇవన్నీ చేసిన కారణంగా
మొట్టమొదట అయితే దీని మీద లీగల్ గా తిరిగి అటాక్ చేసే విధానం పద్ధతులు మాకు కావండి, నాది ఆ మెంటాలిటీ కాదు. లీగల్ గా పోలీస్ వారు దీనికి ఏం న్యాయం చేస్తారో, తగు కేసులు ఎలా పెట్టాలో, ఏ సెక్షన్స్ కనుక్కొని ట్రెస్పాసింగ్ కింద వితౌట్ మై పర్మిషన్ నా ఆఫీస్ స్పేస్ లోకి అది ఎంటర్ అవడం తప్పు. ఎంటర్ అవడమే కాకుండా నా స్టాఫ్ ని కూడా కొట్టారండి, నన్ను బయటకు పిలవమని ఫోర్స్ చేసి నా స్టాఫ్ ని కొట్టారు. అది మీడియా కూడా చూశారండి, వాళ్ళ మదరే నా స్టాఫ్ ని కొట్టారు, ఓకే అక్కడ ఉన్న మీడియా ఛానల్స్ అందరూ చూశారు. నా ఆఫీస్ లో ఉన్న సీసీ కెమెరాస్ లో కూడా రికార్డ్ అయింది. నా ఆఫీస్ లో ప్రతి రూమ్ లో సీసీ కెమెరా ఉంది, ఇంక్లూడింగ్ ఆ లోపల ఏదో జరిగిపోతుందన్న రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది. నేను ఆ మొత్తం ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ వారికి చూపిస్తాను, ఆ లోపల ఏ తప్పు జరగలేదని చూపిస్తాను, బయట తప్పు జరిగిందని కూడా చూపిస్తాను క్లియర్ గా. నేను ఆ రోజు ఏ టైంకి ఆఫీస్ లోకి వెళ్ళాను, ఏ టైంకి ఇప్పుడు బయటకు వచ్చాను. ఆఫీస్ స్థలాలు మీ దగ్గర ఉన్నాయా ఆమె దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఆ రోజు నా ఆఫీస్ లో థెఫ్ట్ జరిగిందండి. బేసిక్ గా ఒక రింగ్ మిస్ప్లేస్ అయింది, అండ్ నా కార్ కీసు, నా నా సొంత ఇంటి కీసు, నా ఆఫీస్ కీసు అన్ని కలిపి ఉన్న ఒకే ఒక సెట్, ఆ సెట్ పట్టుకుని వెళ్ళిపోయారండి. డైరెక్ట్ గా నా వైఫే పట్టుకుని వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను కూడా అంతమంది జనంలో ఎవరో తీసుంటారులే అనుకున్నాను, వాళ్ళని అనుమాన పడలేదు. వాళ్ళు యూట్యూబ్ లో చూపిస్తున్న వీడియోస్ లోనే క్లియర్ గా ఆవిడే పట్టుకెళ్ళిపోతున్నట్టు కనిపించింది సార్. అవి మేము అవి కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాం సార్. రేపు పోలీస్ కంప్లైంట్ కి వెళ్ళినప్పుడు ఆ కంప్లైంట్ ఎలా రాయాలో ఏంటో ఆ కంప్లైంట్ రాసి దాంతో పాటు ఈ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. అంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటారు మీరు? 100% ప్రొసీడ్ అవ్వాలి కదా సార్, ఎందుకంటే దిస్ ఇస్ నేను కంప్లీట్ డీఫేమ్ అయ్యాను కదా సార్, చేయలేని తప్పుకి నేను డీఫేమ్ అయ్యాను. కానీ సో మీరు నేను లీగల్ గా ప్రొసీడ్ అయితే ఇటు అమ్మా నాన్న మధ్యన ఈ విభేదాల మధ్యన మీ పాప సఫర్ అవుతుందని ఆలోచిస్తున్నారా? సార్ పాప లాస్ట్ 5-4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతానే ఉంది సార్, ఎందుకంటే ఎన్నిసార్లు మీ హస్బెండ్ పాపను తీసుకుని రా అని అడిగినా మీరు చూపించడానికి ఇష్టపడలేదు, కనీసం ఫోన్ మాట్లాడించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. పాప పేరు అడ్డు పెట్టుకొని మీరు నన్ను ఎంత బ్లేమ్ గేమ్ ఆడారో, ఎంత ఏడిపించారో అదంతా మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ రోజు కూడా ఇప్పుడు పాపే కావాలంటున్నాను సార్, ఈ రోజుకి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడే కాదు, కోర్టులో వాళ్ళు నాతో ఎంత ఫైట్ చేసినా లాస్ట్ గా నేను కోర్టులో ఫైట్ చేసేది నాకు నా కూతురు కావాలనే. మీరు నన్ను వదిలేసుకుంటే వదిలేసుకోండి, అది మీ పర్సనల్ చాయిస్, నాకు నా కూతురు కస్టడీ కావాలనే నేను అడుగుతానండి. ఇవన్నీ ఎందుకండి? సినిమాలు కాసేపు ఆపితే బెస్ట్ టైం కదా, ఆవిడకి నచ్చ చెప్పుకుని సినిమాలు యాక్ట్ చేయొచ్చు కదా మీరు. సార్ ఆవిడకి నచ్చ చెప్పడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాను, అండ్ ఇంకొకటి కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, ఆవిడ ప్రాబ్లం సినిమా అనే కాదండి, ఆవిడకి వాళ్ళ అనుమానం ప్రాబ్లం ఉందా? వాళ్ళు అన్ని ఉన్నాయి ఒకటి కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే లొంగాలి, మన చెప్పు మాట వినాలి. ఒక సినిమాల్లోకి వెళ్తే పేరు వచ్చేస్తే మన మాట వినడు, లేదంటే ఇంకొక బిజినెస్ ఏదైనా చేసి పెద్ద ఇదైపోతే మన మాట వినడు. ఉద్యోగం చేసుకుంటే మా నాన్నగారు లాగా పొద్దున్నెళ్ళి రాత్రి వస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, జీతం అంతా తెచ్చి ఇచ్చేయాలి, రూల్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో చాలా, కార్డు తన దగ్గరే ఉండాలి, శాలరీ పడగానే తనకి లెక్కలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయండి. ఇది దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ విచ్ అవర్ పేరెంట్స్ టాట్ అస్. మా ఇంట్లో మా ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అండి, మా ఫాదర్ మాకు ఏం కావాలంటే అది ఇస్తారు, మాకు ఫ్రీడమ్ ఇచ్చారు మా ఫాదర్. నువ్వు మా ఫాదర్ ఏం చెప్పారు, నువ్వు సినిమా నేను సినిమాలు చేయాలని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఫస్ట్ నువ్వు బుద్ధిగా జాబ్ కి గవర్నమెంట్ జాబ్స్ రాయడం ట్రై చేయి, గవర్నమెంట్ జాబ్ వచ్చాక కూడా సినిమా చేయడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది, చాలా అదే ఫీల్డ్స్ లో లేండి, ఉన్నాయి. ప్రతి ఎందుకంటే తండ్రి తల్లి, అవునండి ప్రతి తల్లి తండ్రి చెప్పే మాట అవి. మా గ్రాండ్ ఫాదర్ కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో మేనేజర్ గా చేశారు, ఓకే ఆయన చాలా విపరీతమైన, ఆయన పెద్ద కవి, ఆయనకి ఆంధ్రరత్నాన్ని బిరుదు కూడా ఉంది. ఆయన ఆ కవిత్వాలు రాయడానికి వెళ్ళేవారు, ఆయన బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెట్ అన్ని చేసేవారు రా, ఉద్యోగం చేస్తూనే నువ్వు కూడా అలానే చేసుకోవచ్చు. చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు, ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయే, బ్రహ్మానందం గారు గవర్నమెంట్ ఎంప్లాయే, ఇలా రెఫరెన్స్లు చెప్పి నన్ను ఒప్పించి నా చేత ఉద్యోగం రాయించారు. నేను కూడా జాబ్ వచ్చాక ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఆ జాబ్ ఫ్యామిలీ ఫ్యామిలీ జాబ్ రెండే చూసుకున్నాను, రైట్ అవకాశం వచ్చిన వెళ్ళాను తప్ప అవకాశం కోసం జీవితాన్ని వదిలేయలేదండి, ఓకే అవకాశం ఎత్తుకుంటూ వస్తే వెళ్ళాం. ఇప్పుడు ఒక సినిమాలో మన పక్కన ఒక మనిషి ఉన్నారంటే ఆ అమ్మాయికి మనకి అక్రమ సంబంధం, ఒక అమ్మాయి మన ఫోటోకి ఎక్కడో సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టిందంటే ఆ అమ్మాయి నీతో అక్రమ సంబంధం. ఇంకా అక్రమ సంబంధం అనేది నేను చాలా మంచి పదం వాడుతున్నానండి, వాళ్ళ నోటితో వచ్చే మాట్లాడాలి అంటే దాంతో పడుకున్నావు దీంతో పడుకున్నావు, నీకు వర్జిన్లు కావాలి, నీకు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తావు. కొన్ని వందల మంది అమ్మాయిలకి మెసేజ్లు పెట్టిందండి ఇప్పుడు,
నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ప్రతి అమ్మాయికి మెసేజ్లు పెట్టి, నువ్వు ఎందుకు నా మొగుడు ఫోటోకి లైక్ కొడుతున్నావు, నువ్వు నా మొగుడు, నీకు నా మొగుడికి ఏంటి సంబంధం, నువ్వు వాడితో పడుకున్నావా, ఇంత పచ్చిగా కొన్ని వందల మందికి మెసేజ్లు పెట్టి నన్ను డిగ్రేడ్ చేయడం గత 4 ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇది ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేస్తారా, లేదు లీగల్గా ప్రొసీడ్ అవుతారా, జరిగింది అది జరిగింది ఒక పీడ కాలానికి మొదలు పెడతారా? ఎందుకంటే మీరు మీరు అంటున్న మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు మీ వైఫ్ కావాలి, మీ పాప కావాలి, ఇప్పటికైనా వాళ్ళిద్దరి మీద ప్రేమ మీకు ఇప్పటికీ ఉన్నట్లు విషయం నాకు అర్థమవుతుంది. సార్, ఇప్పుడు ప్రేమ ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదండి, ప్రేమ లేకుండా పోదు, ఎవరికీ పోదు. ఎందుకంటే ప్రేమగా చెప్పాలంటే దే ఆర్ మై ఫ్యామిలీ. ఓకే, నాకు తెలుసు దే ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ అనేది నాకు తెలుసు. అవును, మీరు అది నమ్మినప్పుడు ఈ విషయాన్ని వదిలిపెడితే బెటర్ ఏమో కదా అని. కాకపోతే వదిలిపెట్టడానికంటే సార్, ఇప్పుడు నేను ఈ విషయ ఇలాంటి విషయాలు ఇప్పటికి ఒక 10 సార్లు వదిలేశాను. ఈ రోజు ప్రపంచానికి తెలిసింది, కానీ ఇలాంటివి ఇంతకన్నా దారుణమైనది. పోలీస్ స్టేషన్లకి మాట్లాడితే, షూటింగ్ కి వెళ్ళానంటే ఏదో ఒక స్టేషన్ లో ఏదో ఒక కంప్లైంట్ పెట్టేవారు. ఓన్లీ దిశలోనే కాదండి, నా మీద ఇంకొక స్టేషన్ లోకి వెళ్ళి నా పేరు మీద ఉన్న కార్ తను వాడుతున్నాడు అని కేసు పెట్టారండి. అక్కడ ఉంటే హైదరాబాద్ షూటింగ్ లో ఉంటే అర్జెంట్ గా స్టేషన్ కి రావాలని పిలిపించడం అలవాటు. ఒకసారి అయితే నా చీరలు పోయాయని కంప్లైంట్ పెట్టింది నా మీద వెళ్ళి, ఏదో ఒక రకంగా స్టేషన్ కి పిలిపించడం. షూటింగ్ లో ఉండకూడదు, కంఫర్టబుల్ గా ఉండకూడదు, పిలిపించాలి. మనల్ని ప్రొడ్యూసర్లు ఎలా పంపిస్తారండి, మనం నమ్ముకొని మన డేట్లు తీసుకుంటారో వాళ్ళు పంపరు. పంపరు. పోలీసులు నాకు ఫోన్ చేసి వస్తావా రావా అని కాల్స్ వస్తుంటాయి, నువ్వు రావాలి కంపల్సరీ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఎన్నోసార్లు నలిగిపోయాను సార్. నలిగిపోయినా ఎప్పుడు నేను లీగల్ గా యాక్షన్ తీసుకోవాలా? ఏ లీగల్ గా యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళ ఫాదర్ మీద ఏదో పెద్ద ఇది వచ్చేసి టీవీల్లో వాళ్ళ ఫాదర్ డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకుంటాడు అక్రమంగా నేవీ ఉద్యోగాలు అని చెప్పి అన్ని ఛానల్స్ లో వచ్చేసింది. వాళ్ళ ఇంటికి పెద్ద గొడవకు వచ్చేసారు. మేము విడిపోయి ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి కొట్టడానికి 10 మంది 15 మంది వచ్చేసి మాకు అన్యాయం చేశారు, మా డబ్బులంతా దొబ్బేసి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి గొడవకు వస్తే నేనే వెళ్ళి ప్రొటెక్ట్ చేశానండి వాళ్ళ ఫ్యామిలీని. లేడీస్ ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే విడిపోయి ఉన్నా నేనే ప్రొటెక్ట్ చేశాను. ఇంకొక ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ అయిందండి మేము విడిపోయి ఉన్న టైమ్స్ లో. అవును, గోపాలపట్నం. ఆ రోజు కూడా విడిపోయి ఉన్నప్పటికీ ఒక్క మాట లేకపోయేటప్పటికి పరిగెట్టి పరిగెట్టి కారు వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నా కారులోకి ఎక్కించుకుని భీమిలి తీసుకెళ్లి హోటల్లో రూమ్ వేసి అక్కడ ఉంచాను సార్ 2 డేస్. భీమిలి తీసుకెళ్లి విత్ మై ఓన్ మనీ. వాళ్ళ నాతో ఎవరు మాట్లాడలే, మాట్లాడకపోయినా పర్లేదు, ఈ సిచ్యువేషన్ లో ముందు వచ్చి కారు ఎక్కండి, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలి, డేంజర్ అంట అది పీలిస్తే అని చెప్పేసి తీసుకెళ్లిపోయి భీమిలిలో 2 డేస్ ఉంచి అదంతా క్లియర్ అయ్యాక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపానండి. మరి నేను 4 ఏళ్ల నుంచి వాళ్ళ బాగోగులు పట్టించుకోలేని వాడి అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేనికి నిదర్శనమో అది జనాలో మీడియాలో ఆలోచించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎలిగేషన్ ఇస్ మీరైతే ఫైన్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను 20 మందితో తిరిగాను అంటే, ఇలానే నేను కూడా ఆ అమ్మాయి 10 మందితో తిరిగింది అని అనడం నాకు సులువైన మాటే? తప్పు కదా, సులువైన మాట తప్పు కాదు సార్, నా పొరవే పోతా సార్, నా వైఫ్ నేను అదే తిట్టుకుంటా నా పొరవే పోతా. అవును. ఆ అమ్మాయి కది లేదా, ఆ అమ్మాయి కది లేదా, నీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ లో నీకు తెలుసు నీ హస్బెండ్ ఎలాంటి వాడు. 5 ఇయర్స్ రిలేషన్ లో నీకు తెలియదా నీ హస్బెండ్ తిరిగే క్యారెక్టరా తిరగలేని క్యారెక్టరా? ఎవరో చెప్తే నువ్వు ఎలా నమ్ముతున్నావు? నీ కళ్ళతో చూసావా? సరే నిన్న వచ్చావు, నీ కళ్ళతో చూసావు, నీవు హస్బెండ్ కావాలి వదల్లేని అంటున్నావు కదా, ఒక 2 మినిట్స్ నీ హస్బెండ్ తో అసలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయావా? ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఎందుకుందని కనుక్కోలేకపోయావా? డైరెక్ట్ గా నువ్వు మనిషిని కొట్టటానే, అంటే కెమెరాస్ ఉన్నాయి ప్రిపేర్ అయ్యి వచ్చావు మనిషిని కొట్టాలి ఆ వీడియోలు వేసుకోవాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చావు. ఒక మాటైనా నాతో మాట్లాడేవా? అమ్మాయి ఎవరనైనా అడిగేవా? పోనీ ప్రేమగా వద్దు, అరుచుకుంటూనే మాట్లాడచ్చు కదా, ఒక మాటైనా. డైరెక్ట్ గా మనుషులను అటాక్ చేయడానికి ఎందుకు వచ్చారు? కానీ ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టారా, మీ ఇద్దరి మధ్యన ఆ అమ్మాయి కూడా సఫర్ అయింది కదా. ఎవరండి? ఇప్పుడు మరి మీకు అంతే, మరి అంతే కదండి. ఇప్పుడు నా నన్ను టార్గెట్ చేస్తే నా చుట్టూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటి సార్? ఈరోజు నా ఫాదర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు సార్, వెళ్ళి ఎవరో మీడియా ఉంది. నేను అదే మీడియాని మీ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను, అంటే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను సార్, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే నేను నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ. మా ఫాదర్ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయి ఫాదర్ ను ఒక్కసారి కూడా చూపించట్లేదు? అడగచ్చు కదా, ఆ అమ్మ ఇందులో ఎంత నిజం ఉంది, మీ అల్లుడు మంచోడ, అతని దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. మా ఫాదర్ పేర్లు పెద్ద పెద్దగా టీవీలో వేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ ని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళ ఫాదరే ఉద్యోగాలు వేయించాడు, వాళ్ళ ఫాదర్ కార్లు కొన్నాడు, ఇల్లులు కొన్నాడు, కట్నాలు ఇచ్చాడని ఎలిగేషన్స్ పెట్టినప్పుడు అవన్నీ మీ ఫాదర్ చేశాడా లేదా అని టీవీలో చూపించచ్చు కదా. ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్ని వెళ్ళి ఎందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు సార్? ఎవరికైనా
ఈ వీడియోస్ అన్ని 2 రోజుల నుంచి చూసే ప్రతి మానవత్వం ఉన్న మనిషికి క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు. క్లియర్లీ హీఈస్ బీయింగ్ టార్గెటెడ్. నేను ఎందుకు నిన్నటి నుంచి నేను మాట్లాడట్లేదు బయటకంటే, నేను దీన్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. మళ్ళా నేను మాట్లాడతా దానికి, ఆవిడ కౌంటర్ ఆవిడకి నేను కౌంటర్, యూట్యూబ్ లో రోజు చూస్తూ ఉంటాను సార్, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సర్కిల్లోకి నా ఫ్యామిలీ వెళ్ళకూడదు. రేపో మాపో మేము కలిసిపోయాం అనుకోండి, 1 సంవత్సరం పోయాక ఇవన్నీ పోతాయా యూట్యూబ్ నుంచి? ఎంత దరిద్రంగా చూస్తారు జనాలు బయట చూస్తే. తన్నుకున్నంత కాలం తన్నుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు అనుకుంటారు. నేను సైలెంట్ గా ఉన్నా, కానీ ఈ రోజు అది లిమిట్లు దాటిపోయింది సార్. ఎవరో ఒక లాయర్ ని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయడం, ఆ లాయర్ కి ఏం తెలుసు ఈ విషయం? ఖచ్చితంగా ఇలాంటి మనిషి బయట తిరగడానికి అనర్హుడు, ఈ మనిషి ఖచ్చితంగా జైల్లో ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి అని ఎవరో ఒక లాయర్ అంటారు. లా అంటే మీనింగ్ తెలుసా అతనికి? లా ఇస్ సంథింగ్ విచ్ క్యాచెస్ దట్ కాటా. అవును. న్యాయ దేవత కాటా పట్టుకుంటా సార్. నేను ఒక లిబ్రా, ఓకే, లిబ్రా కాటా పట్టుకుంటది, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అటువైపు విషయమే తెలియకుండా పబ్లిసిటీ కోసం టీవీలో కూర్చొని ఒక మనిషిని నువ్వు జైల్లో ఉండాలి, వాడికి అర్హత లేదు, వాడు చీడ పురుగు అని మాట్లాడతావు. ఇదే చట్టం. ఆ లా చదువుకున్నావా కొనుక్కున్నావా? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఫర్ దట్ లాయర్ ఇస్ ఆల్సో, అండ్ మీడియా పర్సన్స్ ఆల్సో. అక్కడ ప్రైవసీని కిల్ చేయడానికి మీరు వచ్చారు కదా, ఆమె చెప్పిందంతా విని ఇష్టం వచ్చినట్టు రాశారు కదా. ఏ మీ మీలో ఏ ఒక్కరికి కూడా లోపల ఉన్న అమ్మాయి వేరే పని మీద ఉందని ఎందుకు అనిపించలేదు? అది అక్రమ సంబంధమే అని ఎందుకు అనిపించింది అందరికి? హ్యావ్ యూ కాట్ అస్ వితౌట్ డ్రెస్? లేకపోతే లోపల ఏమైనా కెమెరాలు పెట్టి మీరు ఏమైనా లైవ్ ఫుటేజ్లు చూసారా బయట? ఒక గదిలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధమే అవుద్దా? ఇంకేమీ కాదా ఈ సమాజంలో? ఇంకేమీ కాదా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంకేమీ కాదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుకోకూడదా? అలాంటి చట్టం ఎక్కడైనా ఉందా? ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధం మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక చిన్నది, ఆ రూమ్ అంతా తిరిగారు, వీడియో షూట్ చేశారు, ఎనీ ఇన్అప్రోప్రియేట్ థింగ్ దొరికిందా? మంచిగా చెప్తున్నాను, ఎనీ ఒక మెడికల్ యూజ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా, లేదా ఇన్నర్స్ ఇన్నర్లు కానీ ఏదైనా అక్కడ అలా జరిగినట్టు అనిపించే విషయం ఏదైనా ఒక్కటైనా దొరికిందా? ఎలా రాస్తారు ఒక అమ్మాయిని డిఫేమ్ చేయడానికి? ఎలా రాస్తారు ఒక సార్? సినిమాల్లోకి వెళ్ళడం ఎంతో కష్టం సార్. సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఇంత పేరు వస్తుందండి కష్టపడితే. అవును. ఒక్క రోజుకి ఇంత పేరు డ్యామేజ్ చేసేసారండి, ఒకే రోజు ఇంత పేరు డ్యామేజ్ చేసి ఇది తెచ్చుకోవాలంటే నా లైఫ్ టైం చాలదు నాకు. మీరు డ్యామేజ్ చేసిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి నా లైఫ్ అంతా త్యాగం చేసినా నాకు చాలదు. ఇది కరెక్ట్ ఎంత కరెక్ట్ పెద్ద, ఇది ఎంత పెద్ద దెబ్బ. అండ్ షీ నోస్ అండి, నేను ఒక డిప్రెషన్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ నేను, తనకు తెలుసు. తెలిసే నన్ను ఇంతలా అటాక్ చేస్తే నేను చావాలని కోరుకుంటుందా? నేను నన్ను కలవాలని కోరుకుంటుందా? ఆమె ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూడమనండి సార్, ఏ వ్యూవర్స్ గైనా ఒక్క వీడియోలో తాలిబొట్టు కనిపిస్తుందేమో, గత 4 ఏళ్ళగా కనిపిస్తుందేమో. మొత్తం ఎపిసోడ్ అని చూస్తుంటే ఇద్దరు సఫరర్స్ కనిపిస్తున్నారండి. ఒకరు మీ పాప, ఒక్క ఒక్కే ఒక ఒకరు క్వశ్చన్, మీ సారీ పాప, ట్రై. నో నో నో, ఒకటి మీ పాప, రెండు ఆ అమ్మాయి. ఆమె సినిమాల మీద ఆ ప్రేమతో వచ్చి మీతో రాస్తున్నందుకు ఆమెను ఎక్స్పోజ్ చేశారండి. ఇప్పుడు ఆమె అవును ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది? అవునండి, చాలా సఫర్ అవుతారు. ఆమె ఆమె రేపు పొద్దున రోడ్డు మీద వచ్చి ముఖం చూపించగలదా? అంతే కదా సార్, ఆ అమ్మాయి చూపించలేరు. ఇంకొకసారి నన్ను నమ్మి నాతో పని చేయడానికి కూడా ఎవరు రారు. సార్ మరి నేను ఎలా సార్ నా కెరీర్ లో ముందుకెళ్తాను? నన్ను నమ్మి ఎవరు రాకపోతే, అమ్మో ఇలాంటి వాడు జోలికి వస్తే మనం టీవీల్లో కనపడతాం, వీడితో పని చేయొద్దు, బోల్డ్ మంది ఉన్నారు సినిమా వాళ్ళు, వాళ్ళతో పని చేసుకుందాం అని అనుకుంటే నాకు, నా దగ్గర తినే ఫుడ్ లాక్కున్న వాళ్ళు అవుతారు కదా సార్ ఈ మీడియా అందరూ. ఏదో మీరు లాస్ట్ లో ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఇంత బాధలో వచ్చిన వ్యక్తి పెళ్లి ఆల్బమ్స్ తేడం వదిలేయండి, ఎంత క్రూయల్ మైండెడ్ లేకపోతే కార్ తాళాలు, ఆఫీస్ తాళాలు, ఇంటి తాళాలు పట్టుకుపోతారు వాంటెడ్లీ? వాంటెడ్లీ పట్టుకెళ్ళిపోయారు అన్నది ఆ వీడియోస్ లోనే ఉంది. లేదంటే నేను పంపిస్తాను సార్, నేను రికార్డ్ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా, వాళ్ళు వేసిన సుమన్ టీవీ ఆ ఏవో ఛానల్స్ లో వేసిన వీడియోస్ క్లియర్ గా కీస్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం సార్. నేను అక్కడ ఆ పోలీసులతో మాట్లాడే ఆ టెన్షన్ లో, కిందకి దిగే ఆ టెన్షన్ లో ఉంటే కీస్ పట్టుకెళ్ళిపోయారు, రింగ్ ఒకటి పోయింది, మరి అది ఎవరు తీసారో తెలియదు. మీరు ఇప్పుడు పోలీస్ నేను కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తాను సార్, డెఫినెట్ గా నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నేను నేను నిన్ననే నేను ఇవ్వాలి సార్. నేను ఎందుకు ఆగాను అని అంటే, నాకు ఇష్యూ పెద్ద చేసుకోవద్దు, ఎక్కడైనా అనవసరంగా నా ఒక స్పీడ్ గా ఏదైనా చర్య తీసుకుంటే అది అనవసరంగా నా కూతురికి మా రిలేషన్ కి ఎఫెక్ట్ అయిపోతుందేమో అని భయంతో నేను ఆలోచించి ఆగాను.
కానీ ఆగినా కూడా అది ఇంకా సాగుతానే ఉందండి. అది యూట్యూబ్ లో కానీ టీవీస్ లో కానీ ఎక్కడ నన్ను డీఫేమ్ చేయడం అనే కంకణం కట్టుకున్న వారు ఎవరు కూడా ఎక్కడ ఆగటం లేదు. వాళ్ళు అలా సాగుతానే ఉంది. నాకు కూడా ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, లైవ్ లో మాట్లాడండి అంటున్నారు, సడన్ సడన్ గా ఫోన్లు చేస్తున్నారు, ఆ ఛానల్ అంటున్నారు, ఈ ఛానల్ అంటున్నారు, లైవ్ లో మాట్లాడు, ఆవిడ మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది మీరు ఆన్సర్ చెప్పండి అంటున్నారు. ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ నుంచి నా ఫోన్ ఖాళీ లేనండి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నాకు ఒక 10-15 కాల్స్ ఎవరెవరు కూడా తెలియదు ఫ్రమ్ అన్నోన్ నంబర్స్. ఓకే ఈ పొజిషన్ ని నేను ట్యాకిల్ చేసుకోలేకపోతున్నాను సార్. ఐ హ్యావ్ టు మూవ్ లీగల్లీ నాట్ ఓన్లీ ఆన్ మై వైఫ్, టు ఆల్ ద ట్రెస్పాసర్స్ హూ హ్యావ్ కమ్ ఇన్ ద యెస్టర్డేస్ ఇన్సిడెంట్. నా తలుపు దాటి లోపల అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి పైన కేసు వేస్తాను. నేను కేసు వేస్తుంది నా వైఫ్ మీదో ఇంకొకరి మీద ఇంకొకరి మీద, ఆల్ ద ట్రెస్పాసర్స్ విత్ వీడియో ప్రూఫ్స్ ఎవరైతే అడుగు పెట్టారో. తర్వాత నా వైఫ్ ఇల్లీగల్ గా తప్పుగా తప్పుగా ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయడం, నన్ను తప్పుగా హ్యాండిల్ చేయడం, తనని తప్పుగా హ్యాండిల్ చేయడం, నిజ నిజాలు తెలుసుకోకుండా మనం చూసిందంతా ఒకటే అనుకుంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పకుండా తను దుబాయ్ వెళ్ళి ఏవో చిన్న చిన్న బట్టలు వేసుకుని వీడియోలు చేశారు. నేను దాన్ని తప్పు కోణంలోనే చూస్తే నేను నీలా అలాగే ఇంటికి వచ్చి మీ మీద చేతులు చేసుకుంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? చేసుకోకుండానే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టారు మీరు. మరి దీన్ని ఏమంటారు? ఏదో కాల్ చేశానని ఏవో యూట్యూబ్ లో వీడియోలు చూపిస్తున్నారు. ఎప్పుడో కూడా నాకు తెలియదు, నేనే కాల్ చేశానని వీడియో కాల్ ఎరగొట్టే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశానని చెప్పి అవును ఈ వీడియోలు చూస్తున్న ఎవరికైనా వాళ్ళ మదరు ఆ అమ్మాయి బిహేవియర్ ఆ వీడియోస్ లో కరెక్ట్ గా చూస్తే నేను వాళ్ళని కొట్టానంటే ఎవరు నమ్మరు. ఈ భూప్రపంచంలో ఎవరు నమ్మరు. నేను నిజంగా అంత కోపిష్టోడినే అయితే నిన్న వాళ్ళు కొడుతుంటే ఊరుకొని కూర్చోను. నేను నా కూతురు గురించి ఆలోచించిన కాబట్టే నాకంత అవమానం జరిగినా సైలెంట్ గా ఉన్నాను. ఏ ఆఫీస్ లో నన్ను సార్ సార్ అని పోలిస్తారో వాళ్ళే నన్ను ఆ ముఖం చూడడానికి ఇష్టపడలేని పరిస్థితి తీసుకుని వచ్చారు. నా ఫోన్ ఎత్తలేని పరిస్థితి తీసుకుని. తన కూతురు ముఖం చూసే నిన్న జరిగిన సంఘటనలో నేను వెనకంజ వేస్తున్నాను అంటున్నారు కృష్ణతేజ. కానీ తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తన పట్లే కాకుండా మిగిలిన ఒక అమ్మాయి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించిన తన భార్యతో పాటు మిగిలిన వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను, లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ కృష్ణది చెప్తున్నారు. ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగే ఈ చిన్న సంఘటనకు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒకటి, వాళ్ళిద్దరికి పుట్టిన చక్కని పాప. రెండు, సినిమాల మీద ప్రేమతో ఆయన ఇంటికి వచ్చిన మరో అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోభకు గురవుతున్నారు. ఇది కృష్ణతేజ నక్షత్ర మధ్య వివాదంపై విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ కృష్ణతేజ. నా పర్సనల్ రిక్వెస్ట్ అయితే మీరు మరొకసారి మంచి మనసు ఆలోచించి మీరు ముందుకు వెళ్లకుండా అయిందేదో అయిందని కొంచెం తగ్గితే బాగుంటుందని నా పర్సనల్ రిక్వెస్ట్. తను కానీ మీ వ్యక్తిగతంగా ఏం జరిగింది అని నేను చెప్పట్లేదు, కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఆ పాప ఎప్పుడు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.